మానవులు అంటారు కానీ మనిషిలో మానవత్వం ఎప్పుడో చచ్చిపోయింది. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసిస్తున్నాడు లేదా చంపుతున్నాడు అంటే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఈ మూగజీవులు ఏం చేశాయో అసలు అర్థం అవ్వట్లేదు. వాటిని కూడా హింసిస్తున్నారు, చంపుతున్నారు. అసలు మనల్ని ఏమి అనని ఈ మూగజీవాల్ని ఇంత హింసించడం అవసరమా? యాక్చువల్గా మనుషులకంటే జంతువుల్లో విశ్వాసం ఎక్కువ ఉంది అంటారు. అండ్ విశ్వాసం అంటే మనిషి కన్నా ఫస్ట్ గుర్తొచ్చేది కుక్క. దానికి మనం ఒక్కసారి ఫుడ్ పెట్టినా కూడా అది తన జీవితాంతం విశ్వాసంగా ఉండి మనల్ని కాపాడుతుంది. అలాంటి కుక్కని ఇలా దారుణంగా చంపడం అని హింసించడం చాలా తప్పు అని పాపం కూడా. ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియోలో ఒక కుక్కని ఎలా హింసించారో చూస్తే మీకు చాలా బాధేస్తుంది. అండ్ ముందే చెప్తున్నాను, సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అస్సలు చూడకండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాపం ఆ కుక్కని తాడుతో కట్టేసి కారుతో ఎలా లాక్కెళ్తున్నాడు ఈ దుర్మార్గుడు. యాక్చువల్గా ఇతను ఒక డాక్టర్ అంట. సమాజానికి సేవ చేయాల్సింది పోయి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు ఈ వ్యక్తి. ఇతను డాక్టర్ ఎలా అయ్యాడో అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా బైక్ పైన వెళ్తున్న ఒక వ్యక్తి ఆ కార్ని అడ్డుకొని ఆ కుక్కని రక్షించాడంట. ఆ డాక్టర్ మీద కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. వీడియో తీయకుండా ముందే కుక్కని రక్షించవచ్చు అనుకోవచ్చు, కానీ ప్రూఫ్ కోసం ఇలా చేసిండొచ్చు. కుక్కని హింసిస్తున్నాడు కదా అని డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా కేసు ఫైల్ చేయరు. అండ్ ఇలా వీడియో తీయడం వల్ల ఇలా వైరల్ అవుతుంది అండ్ ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇతనే ఆ డాక్టర్. ఈ డాక్టర్ పేరు రంజీష్. అండ్ ఈ ఇన్సిడెంట్ జోధ్పూర్లో జరిగింది. పాపం ఈ కుక్క తన ఇంట్లోకి వచ్చిందని ఇలా చేశాడంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ కేవలం జోధ్పూర్లోనే అండ్ ఇండియాలోనే కాదు, చాలా ప్లేసెస్లో జరిగాయి. కుక్కలు అరుస్తున్నాయని చంపేయడం, వాటిని మనం రాళ్లతో కొడితే అవి తిరిగి కరుస్తున్నాయని చంపేయడం, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇలా చేసిన వారికి కరెక్ట్ పనిష్మెంట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.